బీజేపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు, రామ్మాధవులు మాతృభూమి ద్రోహులని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ అగ్నిగోల్డ్పై విజయవాడలో చేపట్టిన దీక్షపై నిప్పులు చెరిగారు. మోడీ, అమిత్ షా సారథ్యంలో జీవీఎల్, కన్నా, రామ్మాధవ్ లాంటి వ్యక్తులు చంద్రబాబుపై, రాష్ట్ర అభివృద్ధిపై దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు జీవీఎల్కు చంద్రబాబు నామజపం చేయనిదే నిద్ర పట్టదని అన్నారు. కన్నా కాంగ్రెస్లో నాయకుడిగా ఎదిగి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అండతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని అన్నారు. వైసీపీలో చేరేందుకు సన్నద్ధమై రాత్రికి రాత్రి అస్వస్థకు గురైనట్లు నాటకమాడి 3 రోజుల తర్వాత బీజేపీలో చేరి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అయ్యారని గుర్తు చేశారు. చంద్రబాబుని తిట్టడమే వీళ్ళ రాజకీయంగా కనిపిస్తుందని అన్నారు. జీవీఎల్ వ్యాఖ్యలు, హావభావాలు వెగటు పుట్టించే విధంగా ఉన్నాయని ఆమె ధ్వజమెత్తారు. గోదావరి, కృష్ణా నీళ్లు తాగిన నిజమైన తెలుగువారైతే ఇలా మాట్లాడతారా అని ప్రశ్నించారు. జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ఈ ముగ్గురిని ఉద్యోగులుగా నియమించిందని దుయ్యబట్టారు. తెలుగు నేలకు ద్రోహం చేస్తే కన్న తల్లికి చేసినట్లేనని, అంతకంటే దుర్మార్గం, పైశాచికత్వం ఇంకోటి ఉండదని తూర్పరపట్టారు. తెలుగుదేశం పార్టీని తెలుగు ద్రోహుల పార్టీ అని మీరు అంటా ఉన్నారు. అసలు మాతృ ద్రోహులు ఎవరు? మాతృభూమి ద్రోహులు ముగ్గురు కాదా నేను అడుగుతా ఉన్నా. నిజమైన ఆంధ్ర ద్రోహులు ఎవరు? భారతీయ జనతా పార్టీ నియమించిన ఈ ముగ్గురు కాదా? ఒకసారి వీళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నా. అగ్నిగోల వ్యవహారంలో విచ్చలవిడిగా మాట్లాడతా ఉన్నా. అసంబద్ధమైన వ్యాఖ్యలు, సత్యదూరమైన ఆరోపణలు, ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా నిజమో నిజమేమో అనుకునే విధంగా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు, ఇవన్నీ ఎవరికి మంచిది రాదు. కన్నా లక్ష్మీనారాయణ సహకార శాఖ మంత్రిగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో కీలక మంత్రిగా ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ ఆస్తులు ఎంత పెరిగాయి, డిపాజిట్లు ఎంత పెరిగాయో ఒకసారి ప్రకటన చేయమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు కాదు ఈ అగ్రిగోల్డ్ సంస్థను పెంచిందని కన్నా లక్ష్మీనారాయణ గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 2004 మధ్యకాలంలో కేవలం 84 కోట్లు మాత్రమే ఈ అగ్రిగోల్డ్ సంస్థకి డిపాజిట్ ఉండేవి. 2004-14 మధ్యకాలంలో ఆ డిపాజిట్లు 6400 కోట్లకు పెరిగాయి. ఆర్బీఐ నిబంధనలు కానీ లేదా చట్టపరమైన అనేక నిబంధనలు కానీ యథేచ్ఛగా సంస్థలు ఉల్లంఘిస్తా ఉంటే కన్నా లక్ష్మీనారాయణ ఏం చేశాడని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కన్నా లక్ష్మీనారాయణ చేతుల మీదుగా పెరిగిన సంస్థ కాదా ఈ అగ్నిగోల్డ్ అని మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు నువ్వు ప్రభుత్వ ఖజానాకు కట్టాలు వేసి వాసవి బ్యాంకు లేకపోతే ఇతర బ్యాంకుల ద్వారా బ్యాంకులతో లాలించబడి ఆర్బీఐ నిబంధనలు ఈ సహకార బ్యాంకులు కానీ సహకార చట్టం పరిధిలో ఉన్న ఆర్థిక సంస్థలు కానీ విచ్చలవిడిగా ఉల్లంఘిస్తా ఉంటే ఆ రోజు చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన స్థానంలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఎందుకు మిన్నకుండిపోయాడు? ఏ లాలూచి వల్ల ఆ రోజు ఇట్లాంటి సంస్థలన్నీ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు వేల కోట్లలో సేకరించగలిగాయో సమాధానం చెప్పాల్సిన వ్యక్తి ఈ రాష్ట్రంలో కన్నా లక్ష్మీనారాయణ మాత్రమే అనేది మీ ద్వారా నేను ప్రజానీకానికి తెలియపరచదలుచుకున్నా. అంటే వీళ్ళు పోషించిన సంస్థలు, వీళ్ళ నాయకత్వంలో, వీళ్ళ చేతుల్లో అనేక నిబంధనలకు విరుద్ధంగా పెరిగిన సంస్థలు, అవి చేసిన పాపాలు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిరుపేదలు, సగటు డిపాజిటర్లకు
సంపాదించుకున్న డబ్బులు ఆదాయము వస్తుంది. దీనివల్ల మాకు మా పిల్లల్ని చదివించుకోవచ్చు, మా కుటుంబ అవసరాలు తీర్చుకోవచ్చు, మా కుటుంబ జీవన ప్రమాణాలు పెంచుకోవచ్చు అనే ఎంతో ఆశతో డిపాజిట్ చేసుకున్న అగ్రిగోల్డ్ డిపాజిటర్లకి సమాధానం చెప్పాల్సి